ఏం చేస్తున్నావు లలితావా? బియ్యం పెట్టిన పప్పు పెడుతున్నారా? ఎందుకోసం ఎవరో భాగ్యమ్మ ఖుషి. మరి మా తాయి 20 రోజులు ఆయన ఇవ్వా శనిగబెట్టి, మరి మొన్న మీటింగ్ లాంటివి కదా, ఏమన్నా మందు ఇస్తారా? పంట పెట్టినాక 20 రోజులకు ముందు జాగ్రత్త తీసుకోనాలిరా. నిమ్మాసరం అని ఉంటుంది, అది తయారు తీసుకోనాలి. మరి ఏం కషేమో చేసి చూపిస్తే కూడదు. నిమ్మాసరం ఎట్లా తయారు చేస్తారు, మరి ఏమేమి కావాలి? నిమ్మాసరం చేసేటందుకు ఏమేమి వస్తువులు కావాలి అవన్నీ తెచ్చి పెడతా నేను, రేపు చేసుకుంటా. సరేనమ్మ, మరి నేను రేపు వస్తా. నిమ్మాసరం తయారు చేయడానికి వస్తువులు తెస్తా అంటే కదా, నువ్వు తెచ్చినవా? తెచ్చిన కూతా చెప్తా. పది కిరళ యాపాకు. రెండు కిరళ ఆవు పెండ. పది లీటర్ల ఆవు మూత్రం. మరి ఇవన్నీ తీసుకున్నాం కదా, మరి ఏం చేయాలి? ఇప్ప 10 కిలోల యాపాకు తీసుకొని మెత్తగా దంచుకోవాలి. దంచుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ 200 లీటర్లు తీసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఈ 200 లీటర్ల నీళ్ళు యాపాక ముద్ద కలుపుకోవాలి. యాపాక ముద్ద కలుపుకున్నాం కదా, మళ్ళీ ఏం కలపాలి? ఇప్పుడు మనము యాపాకు కలుపుకున్నాం కదా 10 కిలోల యాపాకు, ఇప్పుడు 2 కిలోల పెండ కలుపుకుందాం. యాపాకు ముద్ద కలుపుకున్నాము, పెండ 2 కిలోలు కలుపుకున్నాం, మళ్ళీ ఇంకేం వేసుకోవాలవ్వా? ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆవు మూత్రము చివరికి పోసుకోవాలి. కలుపుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? 48 గంటలు మూత కట్టి ఉంచాలి. 48 గంటలు ఉంచిన తర్వాత పొద్దున మధ్యాహ్నము సాయంత్రం దీన్ని కర్ర తీసుకొని రోజుకు 3 మాటలు కలపాలి. పట్టుకొని 48 గంటలు ఇట్లా ఉంచుకోవాలి. ఈ కషాయం వల్ల ఏం లాభం ఉంటుంది? పెట్టినాక 20 రోజులకు ఒకసారి పిచికారించాలి. 20 రోజులు అయిన తర్వాత మళ్ళీ 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి పిచికారించాలి. అయితే ఈ 3 సార్లు పంట పెట్టినాక పిచికారించితే ఏమీ పురుగు రాకుండా, మళ్ళా ఏమి దోమ పోటు ఉండదు, మళ్ళీ గుడ్డు కూడా చీగుడ్డు అయిపోతుంది.
మళ్ళీ ఏం పురుగు రాకుండా ఉంటుంది, పంట కూడా మనకు మంచిగా వస్తుంది. ఇంత లాభాలు ఈ మందు వలన, కషాయం వలన. ఈ నీమాశ్రము 20 రోజులు అయిన తర్వాత శని పంటకే కొట్టుకోవాలనా, మళ్ళీ వేరే పంటలు కూడా కొట్టుకోవచ్చా? నీమాశ్రము పంట పెట్టినాక 20 రోజులకు ఏ పంటకైనా కూడా, కూరగాయలకైనా వస్తుంది, ఆకుకూరలకైనా వస్తుంది, కంది పంటకైనా వస్తుంది, శనగ పంటకైనా వస్తుంది, పెసరి మినుమైనా కూడా వస్తుంది. అన్ని పంటలకు కూడా మంచిది నీమాశ్రం. 20 రోజులకు ఒకసారి చేసుకున్నా కూడా మంచిది. మరి 48 గంటలు అయింది కదా అమ్మ, మరి పోయి శనగ పిసికారి చేద్దామా? చేద్దాము. ఈ కషాయాన్ని నేర్పినందుకు ధన్యవాదాలమ్మ.